క్రికెట్ ప్రేమికులకు అసరసిసిలైన పండుగ రాణి వచ్చింది. మరో 3 నెలల తర్వాత జరగనున్న వండే ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకటించడం ద్వారా ఐసీసీ పండుగకు తెరలేపింది. దీంతో వండే ప్రపంచ కప్ లో ఏ జట్టు గెలుస్తుంది అన్న విషయమై మీడియా ఛానల్స్ లో చర్చలు కూడా జరుగుతున్నాయి. భారత గడ్డ మీద జరగబోయే ప్రపంచ కప్ లో టీమ్ ఇండియాకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల నుండి కాదు శ్రీలంక నుండి అసలైన సవాల్ ఎదురుకానుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు కొన్ని బలమైన కారణాలను చెప్పు. ప్రపంచ క్వాలిఫైయర్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన శ్రీలంక జట్టు మెయిన్ టోర్నమెంట్ లో కూడా సత్తా చాటేలా కనిపిస్తోంది. ఏమాత్రం అంచనా లేకుండా 1996 లో బరిలోకి దిగిన శ్రీలంక ఆ ఏడాది టైటిల్ ఎగరేసుకుపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. మరోసారి శ్రీలంక అదే కథను పునరావృతం చేసేలా కనిపిస్తోంది. క్వాలిఫైయర్ టోర్నమెంట్ లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఎవరికైనా ఈ ఆలోచన రాకమానదు. అసలే టోర్నమెంట్ ఉపఖండంలో జరగనున్న నేపథ్యంలో 1996 భయం అందరికంటే భారత జట్టుకు ఎక్కువగా పట్టుకుంది. ఆ టోర్నమెంట్ లో కూడా భారత జట్టును సెమీఫైనల్లో మట్టి కరిపించిన శ్రీలంక టైటిల్ సాధించే వరకు నిద్రపోలేదు. ప్రస్తుతమున్న శ్రీలంక జట్టులో చాలా వైవిధ్యమైన ఆటగాళ్లున్నారు. ఉపఖండం వాతావరణానికి అనుకూలించే స్పిన్ విభాగం శ్రీలంక జట్టులో ఉన్నంత పటిష్టంగా మరే జట్టులో లేదు. మహేష్ తీక్షణ, వాణిందు హసరంగ అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని గింగిరాలు తిప్పుతున్నారు. తీక్షణ క్వాలిఫైయర్స్ మ్యాచ్లలో అద్భుతంగా రాణించాడు. ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ కూడా, వారి బౌలింగ్ ఎదుర్కోవడం కష్టసాధ్యమైన పని. ఈసారి కూడా స్పిన్ బౌలింగ్ నే ప్రధాన అస్త్రంగా చేసుకుని శ్రీలంక ప్రపంచ కప్ లో అడుగు పెడుతోంది. అలానే మతీష్ పతిరాణ రూపంలో విభిన్నంగా బౌలింగ్ చేసే బౌలర్ ఉన్నాడు. అలానే దిల్షాన్, మధుశనక కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక వారి బ్యాటింగ్ బలగం కూడా అద్భుతంగా రాణిస్తోంది. శ్రీలంక జట్టుకు తురుపు ముక్కగా వ్యవహరించే దిముత్తు కరుణరత్నే కూడా జట్టులో చేరడం ఆ జట్టుకు సానుకూల అంశం. పథున్ నిస్సంక కూడా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వీరికి తోడుగా కుషాల్ మెండిస్ కూడా జట్టుకు తన వంతుగా ఎంతో కొంత సాయపడుతూనే ఉన్నాడు. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో చరిత్ర అసలంక, ధనంజయ డిసిల్వా, సదీరా సమర విక్రమ వంటి స్టార్లు కూడా ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. దీంతో శ్రీలంక జట్టును ఈ ప్రపంచ కప్ లో తక్కువగా అంచనా వేయడం తగదు. గతేడాది జరిగిన ఆసియా కప్ లో భారత జట్టు అదే పొరపాటు చేసి చేతులు కాల్చుకుంది. కాబట్టి భారత జట్టు ముఖ్యంగా శ్రీలంక విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.